రి ఓం పరమేశ్వరుడికి అనేకమైన నామములు అందులో మనం ఒక నూట ఎనిమిది నామముల గురించి చెప్పుకోవడం ప్రారంభించాం వృషాంకో అని వృషాంకో అన్న నామం మీకు ఎన్నో శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి వస్తోంది గంగాధరో భీమ కాళకృపానిధి భీమఃపరసుహస్తమృగపానిర్జటాధర కైలాసవాసీ కవచీ కఠోరస్ త్రిపురాంతక వృషాంకో వృషభారూఢో వృషశబ్దంతో రెండు నామాలు వృషాంకో ఒకటి వృషభారూఢో ఒకటి వృషాంకో అంటే ఆయన యొక్క పతాకము మీద వృషభము యొక్క గుర్తు కలిగినవాడు అని వృషభారూఢో ఒక ఎద్దు మీద ఎక్కి తిరిగేటటువంటి వాడు అని సాధారణంగా వాహనము అనేటటువంటివి ఆయుధాలు అనేటటువంటివి దేవతలందరికీ ఉంటాయి వాహనము గమనమునకు వాడబడేటటువంటి సాధనం ఆ సా అటువంటి వాహనం ఎక్కి వారు కదులుతారు అయితే మీరిక్కడ ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది వాహనం లేకపోతే ఒకవేళ వాహనమును ఆయన ఏ కారణం చేతనైనా అధిరోహించకుండా వెళ్ళవలసి వస్తే ఆయన అటువంటి వేగంతో వెళ్ళలేనివాడా ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే ఆయన అక్కడికి వెళ్ళలేనివాడా అన్న ప్రశ్న వేస్తే అసలు ఆయన వెళ్ళడానికి అని వేరే చోటు ఉన్నవాడు కాడు కదండి నిన్న మీకు కైలాసవాసి అన్న నామం గురించి చెప్తూ నేను చెప్పాను ఆయన అంతటా వ్యాప్తమై ఉంటాడు అని అప్పుడు ఆయనకి అసలు వెళ్ళవలసిన అవసరం ఏముంది అంతటా ఉన్నవాడు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచే వ్యక్తం అవుతాడు అసలు ఆయనకి వాహనము యొక్క అవసరము లేనే లేదు యథార్థంగా మాట్లాడితే పోని ఉంచుకున్నాడు అలా ఉంటుంది వాహనం అప్పుడప్పుడు దాని మీద ఎక్కి తిరుగుతాడు మీకేమిటి అభ్యంతరం విహారమునకు వెళతాడు ఒక స్థూల రూపంతో పార్వతీ సహితుడై వృషభారూఢుడై ఆయన అసుర సంధ్య వేళలో ఆకాశ మార్గంలో తిరుగుతూ శ్రీశైల పర్వతం మీద దిగుతారు అని ఒక నానుడి కాబట్టి ఇప్పుడు ఒక వాహనము విహారము కొరకు ఉన్నది భ్యంతరం ఉంది అందులో లేదు వాహనం అనేటటువంటిది ఒక ఐశ్వర్యమునకు చిహ్నం వాహనము ఒక యోగం కదండి లోకంలో ఆయనకు ఒక వాహనం ఉంది అదొక మర్యాద ఆ వాహనమునకు మళ్ళీ ఒక స్థాయి ఉంది అదొక మర్యాద సైకిల్ ఉన్నవాడి కన్నా స్కూటర్ ఉన్నవాడి కుండే గౌరవం వేరు స్కూటర్ కన్నా కారు ఉన్నవాడి కుండే గౌరవం వేరు కారు ఉన్నవాడి కన్నా కారులో ఒక పెద్ద పడవంత కారు ఉన్నవాడి కుండే గౌరవం వేరు కదూ శివుడు విష్ణువు ఇతర దేవతాస్వరూపములు ఎక్కి వెళ్ళేటటువంటి వాహనములు కూడా అటువంటి స్థాయి కలిగినవేనా దానికి ఏమైనా ప్రత్యేకత ఉంటుందా అంటే మనకి మహాభారతం అనుశాసనిక పర్వంలో ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తారు పార్వతీదేవి అడిగింది పరమేశ్వరుణ్ణి ఇన్ని వాహనములు ఉన్నాయి కదా నువ్వు దేన్నైనా అధిరోహించవచ్చు నువ్వు ఎందుకు వృషభ వాహనం ఎక్కుతూ ఉంటావు అని అడిగింది ఆవిడ అంటే ఆవిడికి తెలియక అడగదు లోకమునకు చేయడం కోసమని ఆవిడ ప్రశ్న వేస్తూ ఉంటుంది వేస్తే అక్కడ శంకరుడు ఒక మాట చెప్పాడు నేను వృషభవాహనమునే అధిరోహించి తిరుగుతాను కారణం ఒకటి ఉంది ఒకనకొకప్పుడు నేను పర్వతం మీద కూర్చొని తపోనిష్టాగరిష్ఠుడనై ఉండగా అక్కడికి కొన్ని గోవులు వచ్చి నా తపస్సుకి కించిత్ విఘ్నమును కలిగించినట్లుగా ప్రవర్తించాయి ఒక దూడ పాలు తాగుతోంది దాని నోటిలోకి చేరినటువంటి నురుగు గాలికి రీగి నా మీద పడింది అప్పుడు అది ఎంగిలి కదా నా మీద పడితే నాకు కించిత్ కోపం వచ్చింది వచ్చి నేను అలా ఎర్రగా చూశాను నా కంటి రంగు ఎరుపు రంగు వెళ్ళి ఆవు మీద పడ్డం వల్ల కొన్ని గోవులు ఎరుపు రంగు గోవులు అయ్యాయి నిజంగా శంకరుడు గోవుల వంక అలా కోపంగా చూసి గోవుల్ని బాధ పెట్టేవాడైతే ఇంక ధర్మం అన్న మాటకు అర్థం లేదు కాదు ఆయన ఎందుకు చేశాడు ఆ పని అంటే గోవులలో కొన్ని గోవులకు మళ్ళీ విశిష్ విశిష్ట స్థానం ఇవ్వాలనుకున్నాడు అందుకని ఎరుపు రంగు కలిగినటువంటి గోవు కపిల గోవు అయింది అందుకే ఒంటి మీద కించిత్ ఎర్రటి మచ్చ ఉన్నా సరే ఆ గోవు చాలా శ్రేష్టమైనటువంటి గోవు దాన్ని కపిల గోవు అంటారు అది ఎరుపు అన్నప్పుడు పూర్తి ఎర్రగా ఉం కుంకుమ రంగులో ఉండడం అవకాశం ఉండదు నలుపు ఎరుపు కలిస్తే ఎలా ఉంటుందో అటువంటి ఎరుపుని కపిలవర్ణము అంటారు అటువంటి రంగు కలిగిన గోవులు లోకంలో తయారయ్యాయి అప్పుడు బ్రహ్మగారు వచ్చి నన్ను వేడుకుని ఒక మాట అన్నాడు ఈశ్వరామికి తెలియని విషయం కాదు పాల విషయంలో ఎంగిలి అన్న మాట లేదు దూడ తాగినా ఆ పాలు ఎంగిలికావు కాబట్టి మీరు ఎందుకు కోపగించారు అని అడిగాడు నేను ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే ఇదిగో ఈ గోవులలో ఆ ఎరుపు రంగు కలిగిన గోవులు ఇప్పుడు శ్రేష్ఠతమములయ్యాయి అటువంటి ప్రాణిని మళ్ళీ గోవులలో ఉత్కృష్టతను ఏర్పాటు చేయడం కోసం నేను అలా చూశాను బ్రహ్మగారు సంతోషించి పరమేశ్వరుడి దగ్గరికి తీసుకొచ్చి ఒక ఎద్దుని బహూకరించాడు ఆ ఎద్దుని స్వీకరించి ఆనాటి నుంచి ఆ ఎద్దుని నేను రెండుగా వాడుకుంటున్నాను ఒకటి అదే నా పతాకం మీద ఉంటుంది ఆ ఎద్దు మీద కూర్చుని నేను ప్రయాణం చేస్తూ ఉంటాను ఇది బాహ్యంలో ఎద్దు మీద కూర్చుని ఆయన తిరుగుతాడు వరకు బాగుంటుంది కానీ నిజంగా మన దృష్టితో లౌకికమైన దృష్టి కోణంలో ఆలోచించినప్పుడు కన్నా వేగవంతమైన సాధనాలు మనకు ఉన్నట్లు అవుతుంది కదండి శంకరుడికి లేవు మనకే ఉన్నాయి ఆయనకన్నా వేగంగా వెళ్ళు ఎద్దు మనం వెళ్ళినంత వేగంగా వెళ్ళదుగా మన సాధనాలు వెళ్ళినంత వేగంగా వెళ్ళదుగా అంతేనా దాని అర్థం కాదు ఎద్దుని వృషాంకో అని కదా ముందు ధ్వజమునందు గుర్తుగా కలిగినవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే శబ్దము వర్షించడానికి మంగళప్రదమైనటువంటి దృష్టి కోణమునకు తాదాత్మ్యత కలిగినటువంటి దృష్టికి శత్రు సంహారము చేయగలిగిన దృష్టికి మిత్రులను ఉద్ధరించగలిగిన దృష్టికి అది ఒక సంకేతముగా నిలబడుతుంది అందుకే ఏ కోరిక అన్నది కాదు మీరు ఏ కోర్కె కోరండి ఆయనకి తీర్చలేనిది అన్నది లోకంలో లేదు ఆయన ఏ కోర్కె అయినా తీర్చగలడు ఎందుకని ఆయన భగవాన్ ఆయన సాక్షాత్ భగవానుడు కాబట్టి ఆయన సృష్టి చెయ్యగలడు స్థితి చెయ్యగలడు లయ చెయ్యగలడు అటువంటి వాడు మీరు కోరుకున్నటువంటి ఒక కోర్కెని తీర్చలేని వాడని ఎందుకు అనుకుంటున్నారు ఏ కోర్కెనైనా ఆయన తీర్చగలిగినటువంటి వాడై ఉంటాడు ఇప్పుడు ఈ మాట ఆయన కితాబు కొరక ఆయనంత గొప్పవాడని చెప్పుట కొరక కాదు నువ్వు ఆశ్రయించడంలో నిబద్ధతను పొందు నువ్వు అక్కడా ఇక్కడ తిరగడం కాదు నువ్వు ఈశ్వరుణ్ణి గట్టిగా పట్టుకుంటే ఈశ్వరుడు వేరొకరి రూపంలో నీకు ఉపకారం చేస్తాడు నువ్వు పట్టుకోవలసింది ఈశ్వరుణ్ణే అది ఏ అవని అది తీరడము అన్నది ఎవరి వల్ల జరుగుతుంది ఒక్క ఈశ్వరుడి వల్లే జరుగుతుంది అది సాధ్యాసాధ్యములన్న మాట ఏమీ ఉండదు ఆయనకి ఒకసారి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి పరమాచార్య స్వామి వారు నిరూపించి చూపించారు ఆయనకి ఒక అంత్యవాసి ఉండేవారు ఆయన ఇంకా అసలు ఆయనకి ఈశ్వరుడు కూడా లేడు ఆయన ఇప్పుడు చంద్రశేఖరా 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 అంటుండేవారు అంత భక్తి పరమాచార్యస్వామివారంటే ఆయన బాగా పెద్దవారు అయిపోయారు పెద్దవారి వారు కాదు ఆయన అంతే వాసి పెద్దవారై పరమాచార్యస్వామివారు కూడా పెద్దవారు అయిపోయారు అప్పటికి పెద్దవారైపోయి ఆయన సహస్ర చంద్ర ఉత్సవం లాంటి ఉత్సవం ఒకటి చేసుకుంటున్నారు వయస్సు ఒక స్థితిని దాటిన తరువాత చేసుకునే ఉత్సవాన్ని అది చేసుకునేటప్పుడు ఏమైందంటే ఎలా చేసుకోవాలి ఏ ఏ కార్యాలు చేయాలి ఇవన్నీ కాగితం మీద ఇలా ఇలా చేసుకోండి అని వ్రాసి ఇచ్చినది పరమాచార్య స్వామి అలాగే చేయించుకుంటున్నారాయన చేయించుకుంటుండగా అకస్మాత్తుగా రెండవ రోజు మరి భార్య గారు కోమాలోకి వెళ్ళిపోయారు ఆవిడ మధుమేహంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను ఎప్పుడో చదివినటువంటి విషయాలు ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఇప్పుడు తండ్రి గారి ఉత్సవం ఎలా పూర్తవుతుంది కష్టం కదా కాబట్టి కొడుకు చెన్నై నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ పక్కన ఏదో ఒక చిన్న పల్లెటూరులో అప్పటికి ఆయన సంచారం చేస్తున్నారు స్వామి అక్కడ ఉన్నారు అతను ఒక కారులో తెల్లవారుజాము వేటికి అక్కడికి చేరుకున్నాడు స్వామి వారు విశ్రాంతిలో ఉన్నారు ఉండమన్నారు శిష్యులు తెల్లవారుజాము సమయంలో మూడున్నర నాలుగు మధ్యలో వారు లేచి ఇచ్చారు ఏమైందని అడిగారు ఇలా ఇలా జరిగింది అమ్మ కోమాలోకి వెళ్ళిపోయింది నేను మీ అనుగ్రహం కోసం వచ్చాను అమ్మ లేకపోతే ఇప్పుడు ఉత్సవం జరగదు కదా మీరే అనుగ్రహించాలి ఖచ్చితంగా నాలుగు గంటల ముప్పై నిమిషాలు అయింది తెల్లవారుజామున సమయం పరమాచార్య స్వామి ఒక్కసారి పద్మాసనం వేసుకుని ధ్యానం చేశారు ధ్యానం చేసి కొంచెం పంచదార తీసి పొట్లం కట్టించి నువ్వు వెళ్ళిది మీ అమ్మగారి నోట్లో వెయ్యి మీ అమ్మగారు బతుకుతారు అంటే ఆయన అన్నారు నేను వెళ్ళే వరకు అమ్మ ఉంటుందని పంచదార వేయడానికి అన్నారు ఉంటారు మీ అమ్మగారు నువ్వు ఎలా పెడతావు చెన్నై అంటే హైదరాబాదులో ఏడున్నరకి విమానం ఉంది కానీ అందుతుంది అని నాకు నమ్మకం లేదు ఎందుకంటే నేను వెళ్ళలేను హైదరాబాదు ఏడున్నర అయ్యేటప్పటికి విమానం వెళ్ళిపోతుంది అప్పటికన్నారు పరమాచారిస్తాం ఒక్కసారి కళ్ళు మూసుకుని తెరిచి అన్నారు వెళ్ళదు విమానం నువ్వు వెళ్ళు సరే గురువుగారి మీద నమ్మకంతో ఆయన కారు వేసుకెళ్ళిపోయారు వెళ్ళిపోతే విమానాశ్రయంలోకి వెళ్ళడిగితే విచిత్రం ఏంటంటే ఏదో కారణం వల్ల విమానం ఆలస్యంగా ఉండిపోయింది అక్కడ వెళ్ళలేదు అది పైగా టికెట్లు ఖాళీగా ఉన్నాయి ఇంకా విమానం నిండలేదన్నారు ఆయన ఇది గురువుగారి ఆశీర్వదిన బలమే అని చెప్పి టికెట్ కొనుక్కొని విమానంలో కూర్చున్నారు అది చెన్నై వెళ్ళిపోయింది ఈయన పరుగు పరుగున అమ్మగారి దగ్గరికి వెళ్ళారు డాక్టర్లు అన్నారు చాలా ఆశ్చర్యం ఈవిడ కోనలో వెళ్ళిపోయిందని మేము అనుకున్నాం ఈవిడ ఖచ్చితంగా తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకి తెలివి వచ్చింది ఈవిడికి ఎలా వచ్చిందో అన్నారు వెంటనే పిల్లాడు ఆ పంచదార నోట్లో వేశాడు ఆవిడ చక్కగా మాట్లాడాడు ఒక్కసారి ఆ పిల్లాడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు నాలుగు ముప్పైకి అమ్మకి తెలివి వచ్చింది నాలుగు ముప్పైకి ఏదో అయింది అని అతను గుర్తు చేసుకుంటే నాలుగు ముప్పై నిమిషాలకే వారు ధ్యానం చేశారు ఖచ్చితంగా ఏడాది పోయిన తర్వాత ఈ ఉత్సవాలన్నీ అయిపోయి అయిపోయిన తర్వాత ఈ పిల్లవాడు మళ్ళీ స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు అమ్మగారు వెళ్ళిపోయారు కదా అని అడిగారు ఆయన నేను మీ అమ్మగారికి ఆయుర్దాయం ఒక ఏడాది క్రితమే అయిపోయింది ఆవిడ వెళ్ళిపోవాలి నేను కామాక్షి అమ్మవారిని ప్రార్థన చేశాను ఇంకొక ఏడాది ఇమ్మని అమ్మవారు అనుగ్రహించి ఒక్క ఏడాది ఇచ్చింది అందుకని మీ అమ్మగారు వెళ్ళిపోయారు ఉత్సవాలు పూర్తయిపోయాయిగా ఆవిడ ఉన్నత లోకాలకు వెళ్ళిపోయింది పెట్టుకోకండి అని చెప్పారు అంటే ఇప్పుడు నాకు చెప్పండి పరమేశ్వరుణ్ణి నమ్మినటువంటి వాడి ప్రార్థనకి పరమేశ్వరుడు ఏదైనా మీకు మీకేమైనా అనుమానం ఉందా ఆయన ఏదైనా ఇవ్వగలడు ఆయుర్దాయంతో పాటు దేనినైనా ఇవ్వగలడు కానీ మీకు పూనిక ఉండాలి సాధారణంగా ఇబ్బంది అంతా ఎక్కడొస్తుందో తెలుసా అండి ఈశ్వరుణ్ణి వదిలి మనం వెళ్ళిపోతాం మీరిక్కడ ఈశ్వరుణ్ణి వదిలి వెళ్ళిపోవడమే మీ కోరిక తీరకపోవడానికి కారణం మీరు ఈశ్వరుణ్ణి వదలకుండా ఉంటే ఖచ్చితంగా రక్షిస్తాడు మనమేం చేస్తామంటే భగవంతుణ్ణి విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోతాం వెళ్ళిపోయి మన స్వప్రయత్నం ఏదో మనం మొదలు పెడతాం పోతుంది ఈశ్వరాను అది గురువు యొక్క అనుగ్రహాన్ని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని వదిలిపెట్టేసుకుని మీరు వెళ్ళిపోయారు అనుకోండి ఇక మిమ్మల్ని అనుగ్రహించడానికి ఏమీ ఉండదు ఇంకా మిమ్మల్ని రక్షించే శక్తి ప్రపంచంలో ఏమి ఉండదు ఆ వదులుకోకుండా మీరు నిలబడిపోగలిగారు అనుకోండి నేను వెళ్ళను నేను ఉండిపోతాను గురువు గారు ఉన్నారు భగవానుడు ఉన్నాడు అని నమ్మగలిగితే ఈశ్వరుడు మీ వెంట ఉంటాడు మీరు వదిలేశారు అంటే ఏమిటి దాని అర్థం మీకు నమ్మకం లేదు అని అర్థం మీరేదో సాధించగలరని మీరు అనుకున్నారు అని అర్థం అదే కొంప ముంచేస్తుంది కాబట్టి విశ్వాసము మీకు ఉండాలి ఇది ఈశ్వరుడి గొప్పతనము అని మీరు అన్నారనుకోండి మీకెప్పుడు పనికి వస్తుంది మీకు ఎప్పుడు పనికి వస్తుందంటే మీరు ఆ విశ్వాసంతో నిలబడితే పనికి వస్తుంది మీరు ఆ విశ్వాసమును వదిలిపెట్టి నిలబడితే పనికిరాదు ఇంతమంది డాక్టర్లు ఉన్నారు ఇంతమంది డాక్టర్లు చూస్తున్నారు ఇది చేయింది స్వామి వారు చేస్తారా అని ఆ పిల్లాడు అనుకుని ఉంటే వాళ్ళ అమ్మగారు ఏడాది ఉండరు ఆ పిల్లవాడు ఏందమ్మాడంటే చేస్తే పరమాచార్య స్వామి చెయ్యాలని డాక్టర్లను వదిలేసి గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు గురువుగారిని వదిలేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిండుంటే స్థితి తిరగబడిపోయిందా లేదా మీ నిష్ట మీకు రక్ష మీకు ఆ నిష్ట జారిపోతే మీకు ఈశ్వర కృప ఉండదు మీరు గొడుగు కింద ఉంటే గొడుగు మీ మీద వానపడకుండా కాపాడుతుంది మీరు గొడుగు నుంచి తప్పుకుంటే గొడుగుని ఇలా పట్టుకుని మీరు నించుంటే గొడుగు మీకు వానపడకుండా ఎలా కాపాడుతుంది నివాసవృక్ష సాధూనాం అపన్నానాం పరాగతి ఆర్తానాం సంశర్యశ్చైవశ్చైక భాజనం అంటాడు మహానుభావుడు కిష్కింధకాండలో రామచంద్రమూర్తిని గురించి వర్ణన చేస్తూ తార తార అంటుంది చెట్టు కిందకి చేరిన వాడెవడో వాడికే చెట్టు నీడ అంతే చెట్టుకి దూరంగా నిలబడి నాకు చెట్టు నీడ కావాలంటే దొరకదు చెట్టు కిందకి నువ్వు చేరి నిలబడ్డం ఒక్కటే నీకు చేతనైతే నువ్వు చదువుకున్నావా నీకు ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ ఉందా లేకపోతే నువ్వు ఉద్యోగం చేస్తున్నావా నీకు రేషన్ కార్డు ఉందా ఇవేవి చెట్టు అడగదు నీడని ఇచ్చేస్తుంది నువ్వు చెట్టు నీడని విడిచిపెట్టకూడదు చెట్టు మూలాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు విడిచిపెట్టావో నువ్వు ఎండలకే పెడతావు కాబట్టి ఈశ్వరుడు సమస్తమైన కోర్కెలను తీర్చగలడు పాక్షికం ఈశ్వరుడు సమస్తమైన కోర్కెలను తీర్చగలడన్న విశ్వాసముని ఎందు నిలుపుకోవడం పూర్ణత్వం అప్పుడు పూర్తవుతుంది ఇప్పుడు మీరు ఒకటి గమనించండి నాకు ఆకలిగా ఉంది మా అమ్మగారు అన్నీ ఉండి అక్కడ పెట్టారు తీరుతుందా నేను తినాలి దాన్ని నేను తినకుండా ఎలా తీరుతుంది ఇంట్లో మంచి ఉన్నాయి నాకు దాహం ఉంది ఎప్పుడు తీరుతుంది నేను నీళ్లు తాగితే తీరుతుంది ఈశ్వరుడు ఉన్నాడు కరుణించడానికి మీరున్నారు ఆర్తితో మీ ఆర్తి ఎప్పుడు తీరుతుంది మీరు ఈశ్వరుణ్ణి నమ్మి నిలబడగలిగితే ఆ నమ్మకం అన్న మాటకి అగ్ని పరీక్ష ఏమిటో తెలుసా అండి అన్నీ వదిలి ఈశ్వరుణ్ణి పట్టుకోగలగాలి అది ఈశ్వరుణ్ణి నిమిత్తంగా పట్టుకుని మిగిలిన వాటిని పెద్ద చేశారనుకోండి దొరకదు ఉత్తర చూడండి పరీక్షిత్ కడుపులో ఉండగా గర్భం మీదకి ఆగ్నేయాస్త్రం పడింది మామగారులు ఐదుగురు అక్కడ ఉన్నారు వాళ్ళని అడగలేదు ధర్మరాజుని భీముణ్ణి అర్జునుణ్ణి నకులు సహదేవుణ్ణి వీళ్ళైనా సాయం చేస్తే కృష్ణుడి వల్ల చెయ్యాలి కృష్ణుడి కాళ్ళు పట్టుకుంది చెల్లెలి కోడల నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను ఓ పుల్లారవి సంపుల్లారవిందలోచన భల్లాగ్ని అనచి శిశువు బ్రతికింపకదే అని అడిగింది బ్రతికించాడా లేదా ఈశ్వరుడు బ్రతికించలేదని నెపం వేయికో గురువుగారు బ్రతికించలేదని నెపం వేయికో నీవు నిలబడలేకపోయావు నువ్వు దానివల్ల కనీసం నీకు ఉత్తరోత్తర అభివృద్ధి కలుగుతుంది ఇది మనకి నేర్పుతుంది వృషాంకో కాదు దాన్ని నేను ఇంకొంచెం విస్మృతిలోకి తీసుకొస్తాను వృషభారూఢో ఆయన ఎద్దు మీద ఎక్కి తిరుగుతాడు ఎప్పుడైనా కూడా లోకంలో ఆవు ఎద్దు ఈ రెండు కూడా రెండిటికి సూచనలుగా చెప్తారు గోవు భూమికి సంకేతం అందుకే అసలు లోకమునందు శాంతి అన్న మాటకి కామ్యము తీరుట అన్న మాటకి మంగళమును కల్పించుట అన్న మాటకి ఆధారమేది అంటే గోవు మాత్రమే ఎందుకో తెలుసా అండి వ్యక్తిగత స్థాయిలో మీకు కోరిక ఉంది మీరు తీర్చుకోవాలి ఓ అభిషేకం చేసుకోండి అని చెప్పాను నేను ఇప్పుడు పాలతో అభిషేకం చేయాలి మీరు గేది పాలతో చేయకూడదు ఆవు పాలతో చేయాలి మంత్రం మీ దగ్గర ఉంది పాలు ఆవు వల్లే రావాలి భూమి శుద్ధి కావాలి మీరు ఒక పుణ్యకార్యం చేస్తున్నారు భూశుద్ధి జరగాలి గోమయంతోనే చేయాలి మీకు ఆశీర్వచనం సిద్ధించాలి నీతిని పుచ్చుకోవాలి శరీర శుద్ధి కలగాలి గోమూత్రాన్ని మిగిలిన నాలుగు గవ్యాలతో కలిపి పంచగవ్య ప్రాసనమని పంచగవ్య ప్రాసనం చేసుకోవాలి శరీరానికి ఏదో శుద్ధి జరగాలి ఆవు పేడ నాలిక మీద రాసుకోవాలి ఆవు లేదు మంత్రం ఉంది మీకెవరేం చేస్తారు మంత్రం ఉన్నా గోవు లేని నాడు ఏది జరగదు అందుకే మంత్రం వచ్చిన బ్రాహ్మణుడు మీకు ఉపకారం చేయగలడా గోవు ఉపకారం చేయగలదా అంటే గోవు లేనినాడు ఎంత మంత్రం వచ్చినా బ్రాహ్మణుడు కూడా మీకేం చేయలేడు కాబట్టి అందుకే ముందు దేన్ని పెట్టారంటే గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సుఖినో సుఖినోభవంతు లోకమంతా క్షేమంగా ఉండాలి విశ్వము యొక్క కళ్యాణము కొరకు మీరు ఒక యాగం చేస్తున్నారు ఇప్పుడు ఆ యాగం చేయించడానికి మంత్రభాగం తెలిసిన విప్రుడు ఉండాలి స్వరంతో చెప్పగలిగిన వాడు ఆయన చేయించడానికి పంచగవ్యాలు అక్కడ అసలు అలకడానికి ఆవు పేడ కావాలంటే ఆవు లేని ఆయన ఏం చేస్తాడు అందుకని ముందు గోవు గోవు తర్వాత విప్రుడు ఆ తర్వాత క్రతువు అసలు ముందు గోవు లేకపోతే ఏమీ లేవు కాబట్టి గోవు భూమికి సంకేతం అసలు భూమి అన్నది లేదనుకోండి క్షణంలో మీకు శ్రీ అన్నది లేదు స్త్రీ కాదండి అస్తిత్వం లేదు అసలు బ్రతకడం అన్న మాట పోయింది అంతే దేని మీద నిలబడతారు ఆధారం లేదు అథవా నిలబడ్డారు తినడానికి ఏది ఏదొచ్చినా ఇందులోంచే రావాలి శర్వాణి ఆ తల్లే ఇవ్వాలి ఓ యాపిల్కాయ కావాలి ఇందులోంచి రావాలి అరటిపండు కావాలి ఇందులోంచి రావాలి కమలాఫలం కావాలి ఇందులోంచి రావాలి ధాన్యం కావాలి ఇందులోంచి రావాలి గోధుమలు కావాలి ఇందులోంచి రావాలి మొక్కలు కావాలి ఇందులోంచి రావాలి కారుకి పెట్రోల్ కావాలి ఇందులోంచి రావాలి బొగ్గులు కావాలి ఇందులోంచి రావాలి మీకు ఏది కావాలన్నా భూమిలోంచే రావాలి ఇప్పుడు అన్నీ ఇచ్చే భూమి ఎటువంటిదో అన్నిటిని కురిపించగలిగిన గోవు అటువంటిది కాబట్టి భూమికి సంకేతంగా గోవుని చెప్తారు అన్నీ ఉన్నా అన్నిటినీ ఈశ్వరుడు మీ కొరకే సిద్ధం చేసిన ఈశ్వరుడు మీకెందుకు ఇవ్వడు ఒక్క కారణానికే ఇవ్వడు ధర్మము లుప్తమైతే ఇవ్వడు మీరు అది జాగ్రత్తగా పట్టుకుంటే తప్ప అసలు వృషభవాహనమన్న మాట అర్థం కాదు మీరు చూడండి ఇంట్లో అమ్మ పిల్లాడికి ఇష్టమని మంచి పకోడీ వండి పెట్టింది స్కూల్ నుంచి వస్తాడు పిల్లాడికి పెడదామని కన్నా ముందు ఇంకా పిల్లలందరినీ ఒక లైన్లో బయటికి పంపిస్తారు కదండి పంపించే ముందు టీచర్స్ వెళ్ళిపోవచ్చు కాబట్టి టీచర్ గారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓసారి అలా తలుపు కొట్టి ఆవిడ్ని పిలిచి మీ అబ్బాయి పరిస్థితి ఏమీ బాగోలేదు ఎక్కడి నుంచి తెస్తున్నాడో తెలియదు రోజు డబ్బులు పట్టుకొస్తున్నాడు ఇంత చిన్న వయస్సులో వాడు చెయ్యరాని పనులు చేస్తున్నాడు వాడు కొనకూడనివి కొని తాగకూడనివి తాగుతుండగా కంట పడ్డాడు మీరు కాలంటే వాడి జేబులు చూడండి వాడి నోరు వాసన చూడండి వాడి బట్టలు చూడండి వాసన చూస్తే మీకు తెలుస్తుంది వాడు దురభ్యాసాలకు అలవాటు పడుతున్నాడు అని నేను చెప్ మేము స్కూల్లో ఎంతసేపు మీరు మీరింట్లో చూడాలి మీ పిల్లాడిని జాగ్రత్త చేసుకోండి అని చెప్పి టీచర్ గారు వెళ్ళిపోయారు తెలిసి ఉన్నవారు కాబట్టి చెప్పాను అమ్మ అని అమ్మ పకోడి పిల్లాడికి పెట్టడానికే చేసింది ఇప్పుడు కొడుకు వచ్చాడు పెడుతుందా అన్న తిను పకోడి నీ కోసమే చేశాను రా అని పెళ్ళెంలో పోసి పెడుతుందా పెట్టదు ఉగ్రురాలు అవుతుంది సరిగదా తండ్రికి కూడా చెప్తుంది ఒకవేళ పెట్టవలసి వచ్చిన చాలా అన్యమనస్కంగా పెడుతుంది కదండి వాడి కోసమే ఉండిన అమ్మ వాడికి ఎందుకు పెట్టలేదు వాడు ఎలా ఉండాలని తల్లిదండ్రులు కోరుకున్నారో అలా వాడు ఉండలేదు అందుకని వాడికి పెట్టలేదు తప్ప వాడికి పెట్టద్దన్నది అమ్మ కోరిక నిజానికి అమ్మ పెట్టకుండా చేసుకున్నది వాడు అయితే మీరు ఒక విషయం గమనించాలి పెడదామనుకున్న అమ్మ పెట్టకుండా కొట్టింది నాన్నగారు కొట్టారు వారు ఏడుస్తూ పడుకుని నిద్రపోయాడు అమ్మ మరిచిపోయింది ఇంత గొడవలో మళ్ళీ వచ్చి గబుక్కుని పళ్ళని తీస్తే పకోడీలు కనబడ్డాయి అమ్మకి కందులంబట బొట 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 నీళ్లు పడిపోయింది ఇంత కష్టపడి మధ్యాహ్నం నుంచి చేశాను పెడదామని పకోడీలు తినకపోగా అన్ని దెబ్బలు తిని పడుకున్నాడు అని వెంటనే అమ్మ ఈశ్వరుడికి ఏమన్న నమస్కారం చేస్తుందంటే వీడికి సద్బుద్ధి నీ తండ్రి ఎందుకు ఇలా దెబ్బలు తింటున్నాడు ఎందుకు ఇలా తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అని బాధపడుతుంది తప్ప కొట్టడంలో క్రౌర్యం ఉందని మీరు అనగలరా వాడిని దిద్దాలన్నది అమ్మ తాపత్రయం అంతేకాని వాడిని కొట్టాలన్నది అమ్మ తాపత్రయం కాదు శిక్షలో ఆర్తి ఉంది అమ్మకి ఈశ్వరుడు కూడా వృషభం మీద కూర్చుంటాడంటే అర్థం ఏమిటో తెలుసా అండి నువ్వు ధర్మాన్ని పట్టుకో నీకు అర్ధకామములు నేను ఇస్తాను అందుకే మీకు ప్రపంచంలో ఎక్కడా అసలు సంకల్పము అన్నది ఇంకా ఉండదు మీరు ఏ ఇతర విశ్వాసముల ఎందు ఏ మనిషి వెళ్ళి ఇంకా ప్రత్యేకంగా కోరవలసినటువంటి అవసరం ఉండదు నా కూతురికి పెళ్లి కావాలి అది పురుషార్థము జీవుడు అర్థిస్తున్నాడు ఆ కోరికని నా కొడుక్కి ఉద్యోగం కావాలి పురుషార్థము నేను అర్థిస్తున్నాను నా భార్య ఆరోగ్యంగా ఉండాలి పురుషార్థము నేను అర్థిస్తున్నాను నేను పది కాలాల పాటిలా ప్రవచనం చేస్తూ పది మందికి పనికొచ్చేటట్టు బ్రతకాలి పురుషార్థము నేను అర్థిస్తున్నాను ఏది కోరిన టే చెప్తారు మీరు గుళ్ళోకెళ్ళి పూజ చేయించుకునేటప్పుడు మీరు చెయ్యకూడనివి రెండు ఉంటాయి మీరు కొత్తగా ఒక సంకల్పాన్ని చెప్పి ఈశ్వరుడికి చెప్పవలసిన అవసరం ఉండదు యథార్థమనకు కారు కొనుక్కోవడం కోసం ఇల్లు కొనుక్కోవడం కోసం అలా ఏం పూజలు చెయ్యక్కర్లేదు రెండు ఇంటి యజమాని పేరు చెప్పి ధర్మపత్ని సమేతస్య అంటే చాలు మీ పేరు మీ ఆవిడ పేరు మీ అబ్బాయి పేరు కోడలి పేరు మనవల పేర్లు మీ ఆఫీస్ పేరు మీ కంపెనీ పేరు మీ కుక్క పేరు అన్నీ ఈశ్వరుడికి చెప్పక్కర్లేదు ఎందుచేత అంటే ఋషులు అలా నిబద్ధం చేశారు అంత అందంగా దాన్ని తీసుకొచ్చారు నా కొడుకు అందరూ బాగుండాలని అనుకున్నాడు అనుకోండి మా ఇంట్లో అందరం బాగుండాలి అని అనుకున్నాడు అనుకోండి నా పేరు మీద చేయించాలి పూజ ఎవరి పేరు మీరు చేయించమంటారు అని అడిగారు అనుకోండి ఆత్రేయసోత్రస్యా కోటేశ్వర శర్మ నామధేయస్యా అని చేయండి అంతే నా పేరు చెప్పండి మా చెల్లెలి పేరు చెప్పండి అని అడగక్కర్లేదు ఎందుకో తెలుసా అండి కోటేశ్వర శర్మ నామధేయస్యా ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య నా కుటుంబం అంతా అందులోకి వచ్చేసింది సపరివారస్య అసలు నా పరివారం కూడా అందులోకి వచ్చేసారు మళ్ళీ ఎందుకు పేరు చెప్తావు అంటే ఋషులకన్నా నీకు తెలుసానా లేకపోతే నీవు కోరుకున్నది ఈశ్వరుడు తెలుసుకోలేడనా నీ వాళ్ళు ఆయనకి తెలియదనా దేనికి చెప్తున్నావు నువ్వు అసలు అలా చెప్పక్కర్లేదు అర్చకులు కూడా అడగక్కర్లేదు అలా చెప్పినా అక్కర్లేదమ్మా అని చెప్పాలి వాళ్ళు కాబట్టి ధర్మపత్ని సమేతస్య ఇప్పుడు మీరు ఏ కోరికతో వచ్చారు అని మిమ్మల్ని అడగక్కర్లేదు ఎవరు ఎప్పుడు చెప్పినా ఒకటే ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఇంకా ఏమైనా పోని ఇంకా కోరికొండిపోతే మనోవాంఛాపల సిద్ధ్యర్థం అంతే అసలు అది కూడా అనవసరం అంటాను ఇంకా ఒక్కటంటే బాగుంటుంది ఈశ్వరపాదారవిందేన అచంచల భక్తి సిద్ధ్యర్థం అది మంచి మాట ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థపల సిద్ధ్యర్థం మొట్టమొదట తీసుకొచ్చి ఏం పెట్టారు ధర్మం చివరేం పెట్టారు మోక్షం చివర చెప్పిన దాన్ని పొందడానికి మొదటిది నువ్వు పట్టుకోవడం నీకు వచ్చా అది పట్టుకోవడం రానంతసేపు అసలు చివరి దాని పేరును ఎత్తకు చివరి దాన్ని పొందాలని నువ్వు ఎందుకు అనుకుంటావు అసలు దాని మాట నీకెందుకు నీకు ఆకలి తీరాలి నువ్వు అన్నం తిను ఎంతసేపు తింటావు కడుపు నిండే వరకు తిను కడుపు నిండింది ఊరుకో అంతేగాని ఎంత తింటే కడుపు నిండుతుంది ఇది ఒకటి తింటే నిండుతుందా అది తింటే నిండుతుందా అది తర్కం నువ్వు తినడం మొదలుపెట్టు కడుపు నిండిపోతుంది చివరిది వచ్చేస్తుంది ఎప్పుడు మొదటి దాంతో మధ్య రెండు ముడి ప్రాధాన్యత క్రమాన్ని చెప్పింది చివరిది పొందవలసింది కాబట్టి పక్కన పెట్టేసేయండి ఇంకా మిగిలినవి మూడు మూడిటిలో రెండే మీ మనసులో ఎప్పుడు ద్యోతకం అవుతుంటాయి అర్ధము కామము ఈ రెండే కదండి ఈ అర్ధకామములు ఎప్పుడు ఎలా పొందాలో ఎలా ఖర్చు పెట్టాలో మనకి ముడి దేంతో పడాలో చెప్తుంది ఇది పరిశీలనము దీనికి ఎవరి సాక్షి ఉండదు మీకు మీరే సాక్షి ఎందుకో తెలుసా అండి అనుశాసనిక పర్వం చెప్తూ పార్వతీదేవి ధర్మముల గురించి నాకు చెప్పు అని అడిగింది పరమశివుణ్ణి ఆయన ఆ ధర్మం గురించి చెప్తూనే ధర్మం పట్టు ఎక్కడ వదిలేస్తే ఉత్తర జన్మల్లో ఎలా బాధిస్తుందో చెప్తాడు అది ఏమవుతుందంటే మనం వదిలేసినప్పుడు బాగుంటుంది అది అనుభవంలోకి వచ్చినప్పుడు భయంకరంగా ఉంటుంది కాబట్టి అలా చెయ్యవద్దు ధర్మాన్ని నువ్వు పట్టుకో అర్థాన్ని ధర్మంతో ముడి కామాన్ని ధర్మంతో ముడి నువ్వు పొందేటప్పుడు పొందడము అంటే ఏదో అర్థము ఎప్పుడూ భద్రత కొరకునో భావనతో చేస్తూ ఉంటారు ఏది చెయ్యాలన్నా ఓ నాలుగు రూపాయలు ఉండాలి కదండి ఒక విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీ ఆర్జన యొక్క విధానమేమి దాన్ని ఈశ్వరుడు దృష్టిలోకి తీసుకుంటాడు ఎందుకంటే మీరు అందుకే గోదానం చేసేటప్పుడు ఏం చెప్తారో తెలుసా అండి నీ దగ్గర ఇంకో రకం డబ్బు ఉన్న దాంతో గోవుని కొని దానం చేయదని చెప్తారు అంతకన్నా దురన్యాయం ఇంకోట్లేదు నీ కష్టార్జితంతో గోవుని కొనాలి లేకపోతే శిష్యులు ఇవ్వచ్చు కొడుకు కొనివ్వచ్చు అంతేకాని అన్యాయమార్జితం అన్న మాట అసలు శాస్త్రంలో లేదు అలా చేయకూడదు అలా చేశావు అప్పుడు నీ ఎందు ఏమవుతుందో తెలిసంటే అర్థం అనర్థం భావయ నిత్యం ఈశ్వరుడు ఏం చేస్తాడంటే దాన్ని ఎలా కదపాలో కూడా చూస్తాడు ఇప్పుడు దాని మించి అది కష్టరూపంలో బయటికి పెడితే బాధపడిపోతావు కాబట్టి అర్థం సంపాదించడంలో ధర్మం ఉండాలి వ్యయమునందు ధర్మం ఉండాలి ఉంది కదా అని అపాత్ర దానం చేయకూడదు దేనికి పడితే దానికి ఖర్చు పెట్టకూడదు పాత్ర ఎరిగి దానం చేయాలి అందుకే దానం చేసేటప్పుడు దగ్గర పెట్టుకోవలసింది కొడుకుని సంప్రదించవలసింది గురువుని ఎందుకో తెలుసా అండి ధర్మము తనతో ఆగిపోకూడదు ధర్మము అనుసృతంగా నడవాలి వెడుతూ ఉండాలి ధర్మము ఎంత ప్రవహిస్తుందో ఇల్లు అంత వృద్ధిలో ఉంటుంది నేను మీకు ఒక్కటే చెప్తాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి విషయం మీ ఇంటి శాంతియే మీరు కోరుకున్నది అంతే మీరు పది కోట్లు ఉన్నాయి పక్షవాతంతో ఉన్నాడు ఏమిటి నాకు చెప్పండి ఆనందం కాదు చక్కగా భార్య వండింది కడుపు నిండా తింటాడు కడుపులో జరిగే వరకు ఈశ్వరుడి సేవ చేస్తాడు ఎవరి గురించి ఆలోచించినా వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు ఎవరి మీద కక్ష పట్టుకోడు వాడి మీద పట్టాడా వాడిని వదిలేసుకున్నాడా వాడి కర్మ ఎవడేం చేస్తాడు వాడిని ఉద్ధరించేవాడి లోకంలో ఉండడు తాను మాత్రం ఆర్జనయందు ధర్మం ఖర్చు ఎందు ధర్మం ఇది కొడుకు ఎలా తెలుస్తుంది రే పొద్దున్న అందుకే ధర్మకార్యం చేసేటప్పుడు కొడుకు పక్కన ఉండాలి ధర్మం చేసేటప్పుడు ధర్మం చెయ్యండి ధర్మం చెయ్యండి అంటుంటారు మన వాళ్ళు చూడండి బాబు ధర్మం చేయండి బాబు అంటుంటారు యాచకులు బాబు ధర్మం చేయండి బాబు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి వాళ్ళు అడుగుతున్నది నిజానికి మిమ్మల్ని ధర్మం చేయమని వాడిందుకు చెప్పడం వాడి మీకు ఆచార్యుడా ధర్మం చేయండి బాబు అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఏమో గతంలో ఒకడికి పెట్టక ఇలా అయిపోయాను దాచుకుని పాడైపోయాను మీరు ఉన్నది ఇప్పుడు ఇచ్చుకోండి ఎప్పుడూ ఇచ్చే చెయ్యి అవుతుంది కాదు ఇచ్చేటప్పుడు ఇవ్వడం కోసమని పనికిమాలిన మార్గాల్లో తేకండి కట్టికొడుపుతుంది కాబట్టి ధార్మికంగా తెచ్చి ధార్మికంగా ఇవ్వండి మీరు వృద్ధిలోకి వస్తారు అని మీకు బోధ చేయడానికి ధర్మం చేయండి బాబు అంటారు మన వాళ్ళు ఏది చేసినా అంత గంభీరంగా పెడతారు విషయాన్ని కాబట్టి కేవలం ఇచ్చేయడం గొప్ప కాదు నువ్వు ఎలా తెచ్చావన్నది కూడా లక్ష్యంలోకి వస్తుంది అందుకే పరమాచార్య స్వామి వారు ధార్మిక నిష్ట అంటే అద్భుతమైన నిష్ట అయింది ఒకనకొకప్పుడు ఆయన ఎప్పుడూ ఒక్కళ్ళ దగ్గర అధిక మొత్తాలు తీసుకునేవారు కాదు బాగా తెలిస్తే తప్ప కుటుంబం ఆయన ఏదో ఒక సత్కార్యం చెయ్యాలి అని సంకల్పం చేశారు పరమాచార్య సంకల్పం చేస్తే దానికి ఎదురు అది కామాక్షి సంకల్పం ఒక వ్యక్తి వచ్చి ఓ మూడు లక్షలు నాలుగు లక్షలు అక్కడ పెట్టాడు స్వామి మీరు ఇది చెయ్యాలనుకుంటున్నారట మీరు ఈ ద్రవ్యం స్వీకరించండి అని ఆయన ఇలా ఒకసారి ఆ డబ్బు వంక చూసి అలా ఒకసారి వ్యక్తి వంక చూసి అక్కడే ఉన్నటువంటి ఒక సద్బ్రాహ్మణుడిని పిలిచేలాగా సత్యదండంతో ఇలా తోసి నువ్వు తీసుకో అన్నారు ఆయన తీసుకున్నాడు తీసుకుని సంతోషంగా అబ్బా మూడు లక్షలు భలే అనుకోకుండా ఇచ్చారే అనుకున్నాడు ఆయన అన్నారు బ్రాహ్మణుడు తృప్తితో కదూ బతకాలి బ్రాహ్మణుడు డబ్బు కోసం వెంపరలాడకూడదు కదూ అన్నారు అవును స్వామి వెంపరలాడకూడదు నువ్వు మూడు లక్షలు పుచ్చుకున్నావు కదూ తృప్తి అన్న మాట ఎందులోకి వస్తుందో అంత నువ్వు ఉంచుకుని మిగిలింది అన్నాడు ఇప్పుడు ఆ మూడు లక్షల్లో ఆయన నూట పదహారులు ఉంచుకుని మిగిలింది గుడికిచ్చేశాడు ఇప్పుడు ఆ ద్రవ్యానికి ఏమైందో అండి ఒక సద్బ్రాహ్మణుడు దానం పుచ్చుకున్నాడు కాబట్టి ఆ ద్రవ్యము అయిపోయింది ఇప్పుడు అది బ్రాహ్మణ ధనమైంది ఒక మంచి వ్యక్తి యొక్క ధనమైంది మంచి వ్యక్తి అని దాని మీద వ్యామోహం లేకుండా ఉండాలి కాబట్టి తృప్తి అన్న మాటకి ఎంత అర్హమో అంత పుచ్చుకుని మిగిలింది అన్నాడు ఆయన నూట పదహారు నుంచి మిగిలింది ఇచ్చారు ఇప్పుడు ద్రవ్యశుద్ధి కుదిరింది ఆయన అనుకున్న పని జరుగుతుంది ఇప్పుడు ఆయన దిద్దేవారు అప్పుడు అది అందుకని ఒక మంచి పని చేసేటప్పుడు గురువుగారిని సంప్రదించి చేయండి అంటారు చేసేటప్పుడు కొడుకుని దగ్గర పెట్టుకోండి అంటారు ఎందుకో తెలుసా అండి వాడికి ఎప్పుడూ ఏమీ తెలియదు అనుకోండి మీరు చేసేది వాడికి ఏమైపోతుందంటే అసలు తండ్రి కొడుకుని దగ్గర పెట్టుకుని చేయడం అన్నది ఎన్నడూ చేయకపోతే వాడికి చెయ్యడం అన్నది రాదు ఎందుకో తెలిసా లోకంలో ప్రతి ప్రాణికి తెలిసేది ఏమిటంటే దాచుకోవడమే ఇవ్వడం ఎవరికీ తెలియదు ధర్మము చెయ్యడము అంటే తండ్రి కొడుక్కి చెప్తాడు కష్టపడి ఇదిగో ఇది సంపాదించాను నిన్న నేను ఈ లోపలికి వస్తుంటే నాగబాబు గారు నన్ను అక్కడ ఆపి చూడండి ఈవిడ వెయ్యి రూపాయలు ఇస్తారట గుడికి గురువుగారు వచ్చాక తీసుకుంటానని నేను తీసుకోలేదన్నారు ఏమి ఎందుకు తీసుకోలేదన్నాను ఆవిడ పెద్దవారు కొడుకులు ఎక్కడో ఉన్నారట ఆవిడ ఎప్పటినుంచో దాచుకున్నటువంటి పది రూపాయలు ఇరవై రూపాయళ్ళు చుట్ట చుట్టి వృద్ధాప్యంలో ఆసరా కోసమని ఆవిడ ఎంతో కష్టపడి దాచుకున్నటువంటి డబ్బు ఎప్పటి నుంచి దాచుకుంటోందో ఆ తల్లి ఒక వెయ్యి రూపాయలు ఆవిడ దాచుకోగలిగింది జీవితంలో ఆవిడ ఆ వెయ్యి రూపాయలు నన్ను కాపాడవు శివుడు నన్ను కాపాడతాడు అని నిర్ణయానికి వచ్చి ఆ వెయ్యి రూపాయలు శివాలయానికి చేశారు నేనన్నా అమ్మ మీకు ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని చూడ్డానికి అన్నాను అంటే ఎక్కడో కొడుకులు ఉన్నారండి అన్నారు అంటే ఆయన అన్నారు మరి నీకు మీకు కాలో చెయ్యో వంగితే అవసరం ఉండదా ఈ వెయ్యి రూపాయలు ఆవిడ అన్నారు శివుడు ఉన్నాడు నువ్వున్నావు అన్నారు నేను తెల్లబోయి అబ్బా ఏమి ధృతి అనుకుని మీ ద్వారా బుచ్చుకుందామని ఆగానండి అన్నాడు నేను తీసుకుని నేనన్నాను అమ్మ ఈశ్వర దృష్టిలో నేను మీకు ఈ సమయమునందు కొడుకు నగుదునుగాక మీ కొడుకుగా ఈ ద్రవ్యాన్ని ఇస్తున్నాను నా తల్లి అభ్యున్నతి కొరకు మిమ్మల్ని అమ్మగా భావన చేసి ఇస్తున్నానమ్మా అని ఇచ్చి వచ్చేసాను కాబట్టి దానము ఇప్పుడు ఒక వంద కోట్లు ఇస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆవిడ ఖాతాలో అంతా పడిపోతుంది ఎందుకో తెలుసా అండి ఆవిడ ఇన్నేళ్ల నుంచి దాస్తే అయిందో ఆ వెయ్యి రూపాయలు ఆవిడ ఆ వెయ్యి రూపాయలని తృణప్రాయంగా శివుడు ఉన్నాడు నన్ను చూడడానికనిచ్చి శరడు అరే ఏమి ధృతి అండి అది కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి అర్థం కామం కోరిక మనసు చెప్పకుండా ఉండదు ఎప్పుడూ దిక్కుమాల కోరిక చెప్తూనే ఉంటుంది దానికి ఏముందంటే నదర దీనికి నదరగా కనపడ్డవన్నీ నాదైతే బాగుండుంటుంది నువ్వు తిరస్కరించగలగాలి నోర్మోయ్ నువ్వు అలా అడగడం ఏంటి ఎటువంటి శరీరంలో ఉన్నావు మనుష్య శరీరంలో ఉండి అదే నువ్వు కొనవలసింది ఇంకొకసారి ఎప్పుడైనా ఇటువంటి ప్రస్తావన తెచ్చావో అనుశాసన పర్వం ఇంకో పదకొండు మాటలు చదివిస్తాను అని మీరు చెప్పారనుకోండి అది ఊరుకుంటుంది మీరు అంగీకరించారనుకోండి అది మీతో ఎంత తప్పైనా చేయించేస్తుంది అందుకే అర్థమనర్థం నిత్యం కామమును అర్థమును పరిశీలనం చేస్తూ ఉండాలి ఎప్పుడూ పరిశీలనం చేస్తూ ఉండాలి ఇది రెండిటిని ధర్మానికి ముడేస్తూ ఉండాలి ధార్మికమైన కామము ఏ దోషము లేదు నాకు కొడుకు పుట్టాలి అని కోరుకున్నారనుకోండి తప్పు ఏమిటి కొడుకు పుట్టాలని కోరుకోవద్దా మరి ఋణం తీరద్దు నా భార్యా బిడ్డలు కడుపు నిండా అన్నం తినడానికి కావలసినంత ద్రవ్యం కావాలి ఏమీ తప్పులేదు నేను కొద్దిగా దాన ధర్మాలు చేసుకోవడానికి నాకు ద్రవ్యం కావాలి ఏమీ తప్పులేదు నా ఆరోగ్యం బాగుండాలి ఏమీ తప్పులేదు ఇటువంటి ధార్మికమైనటువంటి కోరికలు ఏ ఉంటాయో అది ధర్మంతో ముడిపడుతోందా అదొక్కటే మీరు చేసుకోవాల్సిన పరీక్ష ధర్మంతో ముడిపడింది మీరేమి మొహమాట పడక్కర్లేదు హాయిగా సంతోషంగా మీరు అనుభవించవచ్చు ఈశ్వరుడు అందుకే ఇచ్చాడు భోగస్థానాలు మీరు చక్కగా అనుభవించవచ్చు ఓ కొబ్బరికాయ బెల్లం ముక్క ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి కొబ్బరి కోరు బెల్లం తినొచ్చా తినచ్చు ఈశ్వరుడికి పాయసం నైవేద్యం పెట్టి తినొచ్చా తినొచ్చు మీ ఆరోగ్యం అనుమతిస్తే ఇది అసలు తప్పు ఇలా నేను కోరి ఇటువంటి కోరిక నా మనసులోకి రాకూడదు ఇది ధర్మముతో ముడి పట్టలేదు ఆ కోరిక అసలు ఈశ్వరుడి దగ్గర కాదు నీలోకే రాకూడదు ఈ పరిశీలనము నీకొస్తే నేను ప్రీతి పొంది నువ్వు అడగవలసిన అవసరం లేకుండా నేను నిన్ను చూస్తాను ఇది ఆయన వృషభమునెక్కి తిరగడం అది ధర్మము మీద ఎక్కి తిరగడం అందుకే నేను అంటే ఏదో నా ఉపన్యాసం పూర్తి చేయాలి కాబట్టి అంతవరకే చెప్తున్నాను కానీ మళ్ళీ ఈ ధర్మాన్ని అందరికీ పనికొచ్చే ధర్మాలు అని కొన్ని ఉంటాయి సామాన్య ధర్మములు అంటారు సామాన్య ధర్మములు మానవాళికి ఉంటాయి ఇతర ప్రాణులకు ధర్మం అన్న మాట లేదు ఎందుకో తెలుసా అండి వాటికి శాస్త్రము పనికిరాదు గురువు ఉండడు వాటికి అసలు తమని తాము సంస్కరించుకోవలసిన అవసరం వాటికి ఉండదు వాటి అన్నిటికీ కలిపి ఒకటే ధర్మం పశుధర్మం మనకో నిరంతరం మారిపోతూ ఉంటుంది ధర్మం నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అనుకోండి నేను ప్రవచనం చేసేవాడిగా నా ధర్మం నేను నిర్వర్తించాలి నా రాగద్వేషాలకి లేకపోతే నాకున్నటువంటి మనసులో అభిప్రాయాలకి అనుగుణంగా శాస్త్రాన్ని మార్చే ప్రయత్నం చెయ్యకుండా శాస్త్రమునకు కట్టుబడి మాట్లాడ్డాను నా ధర్మం నేను ఇది దిగిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్య నాతో ఏదైనా ఒక ఇంటి సమస్య గురించి చెప్తోంది అనుకోండి అప్పుడు నాది భర్తృధర్మం నేను ఆమె భర్తగా ఇంటి యజమానిగా దాన్ని విని పరిశీలించి ఎలా పరిష్కరిద్దాం అని చెప్పడం నా ధర్మం అంతేకాని అప్పుడు మెట్టవేదాంతం చెప్పకూడదు దానికి అలాగే నా కొడుకు దగ్గర నిలబడ్డాను అనుకోండి పితృధర్మం నా తల్లి దగ్గర నిలబడ్డాను అనుకోండి పుత్రధర్మం రేపు ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి ఉద్యోగి ధర్మం ధర్మము ఒక్కలా ఉండదు ఏకాదశి వచ్చిందనుకోండి ఉపవాసం ధర్మం ద్వాదశ వచ్చిందనుకోండి పారణ ధర్మం ధర్మము నిరంతరము మారుతూ ఉంటుంది మారిపోయే ధర్మాన్ని ఎవరి స్థానంలో ధర్మాన్ని వాళ్ళు పట్టుకోవాలి అది అతిక్రమించడమే అన్నిటికన్నా దోషభూస్తాం అది తెలియక ఏం చేస్తారంటే చాలా నేను బాగా ప్రవర్తించేస్తున్నాను అనుకుంటారు అది ధర్మమన్న చట్టములోకి ఇమడలేదు మిమ్మల్ని రక్షించదు మీరు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవలసిన మాట అదొక్కటే ధర్మమన్న చట్టంలోకి ఇముడుతోంది మీరు చేసే పని మీకు శ్రీరామ రక్ష ధార్మిక చక్రములోకి ఇమిడినటువంటి కోరిక ఈశ్వరానుగ్రహమును కల్పిస్తుంది దాని ఎందు దోషమేమీ ఉండదు నీ భార్య ఎందు నీకు కామముంది పరమ ధార్మికము నివర్తయమనో మత్త స్వజనీ క్రియతాం మనహ అని చెప్పింది సీతమ్మ నీ భార్య యందును మనసు పెట్టుకో పరమధార్మికం పరస్త్రీ ఎందు నీ మనసు ప్రవర్తించింది మూలఘాతి నశించిపోతావు పుత్రమిత్ర కళత్రాదులతో వెంటనే తిప్పియాలి మనసుని తప్పు ఉత్తరక్షణం కామాక్షి అమ్మవారిని చూడు నా తల్లి కామాక్షి ఉన్నది ఆవిడలో అని పరిశీలన చేసి నీ మనసు తిప్పాలి లేకపోతే పాడవుతావు అంటే కామము ధర్మముతో ముడిపడుతూ ఉండాలి అర్ధము ధర్మముతో ముడిపడుతుండాలి ధర్మార్ అర్ధకామములు ధర్మముతో ముడిపడిపోతే నీ ప్రయత్నం లేకుండా సిద్ధించేది మోక్షమే అన్నం తింటే కడుపు నిండినట్టు నీళ్లు తాగితే దాహం తీరినట్టు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఇదే భక్తితో కూడిన కర్మాచరణము అని పేరు ఒక్క అక్క భగవంతుడి దగ్గర కూర్చుని గంట కొట్టడం దీపారాధన చేయడం మారేడితలతో పూజ చేయడం పూజ నువ్వు అనుకుంటే అంతకన్నా పిచ్చి పొరపాటు ఇంకొకటి లేదు ఈశ్వరుడు సంతోషించేది నీ జీవితము ఈ చక్రములోకి ఇముడుతోందా కాబట్టి నిరంతర ఈశ్వరానుసంధానము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి ఏది చేస్తున్నా మీరు ధర్మంలోకి ఇముడుతున్నారా అదొక్కటే చూడండి మీరు ఇమిడిపోయారంతే ఇలా నేను లేవచ్చా నేను అలా లేవకూడదు ఏడు గంటలకి మార్చుకోండి లేవగానే నేను పేపర్ చదవచ్చా చదవకూడదు నేను సంధ్యావనం చేయాలి చెయ్యండి నేను గోచి పోసి పంచ కట్టుకోకుండా లుంగి కట్టుకుని పూజ చేయిచ్చా చేయకూడదు చేయకండి ఉత్తరీయం లేకుండా పై వస్త్రంతో నేను అన్నం తినచ్చా తినకూడదు తినకండి ఎప్పుడు ఈశ్వరానుసంధానం చేస్తారు మీరు ఎప్పుడూ మిమ్మల్ని మీరు పరిశీలనం చేసుకుంటూ ధర్మ చట్టంలోకి నేను ఇముడుతున్నానా అదొక్కటి చూసుకుంటే మీరు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టేస్తారు మీరు పుచ్చుకోవలసినవి పుచ్చేసుకుంటారు అంతే అయిపోయింది దాని వలన ఏమైపోతుందంటే మోక్షం సిద్ధించేస్తుంది ఈ జన్మలో కాకపోతే ఉత్తర జన్మలో ఆ పైక జన్మలో అలా కాకపోతే శాస్త్రం చెప్పిన వాక్కుకి పరమార్థం లేదు అలా చెప్పడానికి భయమే అక్కర్లేదు అలా నమ్మడానికి భయం అంతకన్నా ఉండకూడదు లేనప్పుడు ఇంక శాస్త్రాలు గురువులు ఈ ప్రకరణాలు ఇవన్నీ ఎందుకండి హా కాబట్టి ధర్మము అనేటటువంటి చట్రంలోకి ఇమనడం నువ్వు నేర్చుకో అందుకే మన వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారంటే ధర్మ చక్రము అంటారు అది తిరగాలి అంటే ఒకనాడు పట్టుకుని ఒకనాడు వదిలేది కాదది మీ ఊపిరి ఉన్నంత కాలము ధర్మం కూడా ఉంటుంది నువ్వు పాటించవలసిన ధర్మాన్ని నువ్వు పాటిస్తూనే ఉండాలి నువ్వు చేస్తూనే ఉండాలి ధర్మముతో బ్రతకడమా ధర్మమును విడిచిపెట్టి సుఖించడమా అన్న ప్రశ్న వస్తే ధర్మమును విడిచిపెట్టి సుఖించడం కన్నా ధర్మాన్ని పట్టుకుని ఏడుస్తానన్నాడు రామచంద్రమూర్తి అందుకే సమస్త పిపీలికాది పర్యంతము కూడా ఆయనతో కలిసిపోయాయి ఆయననే ప్రార్థన చేశాయి ఆయనని చూస్తే పొంగిపోయి ఆయన వాలితో స్నేహం చేస్తే ఐదు నిమిషాలు సీతమ్మని తీసుకొచ్చేయచ్చు ఆయనే తన తమ్ముడు భార్యని వాడు సుగ్రీవుడి భార్యని ఆయనతో నాకు స్నేహం ఏంటి నాకు అక్కర్లేదు వాలిని చంపి సుగ్రీవుడితో స్నేహం చేసుకుంటాను ధర్మంలో ఉన్నవాడితో నాకు స్నేహం కావాలి అధర్మంలో ఉన్నవాడితో స్నేహం చేసి ధర్మ చక్రంలోంచి నేను జారనన్నాడు ఆయన దానివల్ల చాలా కష్టపడ్డాడు సుందరకాండ వచ్చింది అయితే రాముడికి గుడి కట్టి ఎందుకు చేస్తున్నామో తెలుసా అండి ధర్మ ఈమిడి నిలబడ్డాడు కాబట్టి అందుకే ప్రతిక్షణం ధర్మమే రాముడికి రావణుడితో యుద్ధం వచ్చింది చంపేశాడు చచ్చిపోయి కింద పడిపోయాడు విభీషణ అంత్యష్టి చెయ్యి అన్నాడు చిసి చిసి ఇటువంటి దుర్మార్గుడికి నేను చేయను అన్నాడు స్నేహితుడి అన్నయ్య నాకు అన్నయ్య నీ చేసేస్తన్ను చేయకపోతే మీరు చేయడం ఏమిటి అంతే ఒకసారి శరీరం పడిపోయిన తర్వాత ఇంకా దాంతో ఏ విధమైనటువంటి శత్రుత్వము లేదు జడమై పడిపోయిన శరీరానికి శత్రుత్వం ఏంటి దానికి చెయ్యవలసిన కర్తవ్యం ఇప్పుడు బతికున్న వాడి మీద ఉంది అది వాడి ధర్మం వాడు చెయ్యాలి లేకపోతే వాడు ఎప్పుడో జారిపోయాడు నువ్వు జారిపోతావు నీ ధర్మం నువ్వు చెయ్యాలి నువ్వు చేస్తావా నీ చెయ్యినా నీ చేస్తాను మహాప్రభోవం చేశాడు విభీషణుడు ఇది మనిషి ప్రయత్నపూర్వక పరిశీలనంచేత ఇమడడం రావాలి మనసు ఎప్పుడు ఏం చెప్తుందో తెలుసా అండి ఇక్కడి నుంచే జారు అని చెప్తుంది అందులో ఇమడకు సుఖము దొరికిందా లేదా అది చూడు అంతేగాని ఎందుకు ఇచ్చే ఎందుకు ఆ పిచ్చేవన్నీ అని మీరు చూడండి లోకంలో ఒక మాట ఉంటుంది ఇఫ్ యు వాంట్ టు హ్యాంగ్ కాల్ ఇట్ ఇన్ అనదర్ నేమ్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్ కుక్క చాలా మంచి విశ్వసనీయమైన జంతువు అత్యంత ప్రేమతో ఉంటుంది యజమాని కోసం ప్రాణం వదిలిపెట్టడానికే సిద్ధపడుతుంది కానీ కుక్క ద్వారం దాటి లోపలికి రాకూడదు వస్తే ఈశ్వరుడు ఆ రోజు ఆహారం తీసుకోడు కాబట్టి కుక్కని ప్రేమతో చూడవచ్చు కానీ ఆ కుక్కను చంపేద్దాం అనుకున్నాడు ఇన్నాళ్ళు సేవిస్తున్న కుక్కను చంపేస్తానంటే బాగుండదు కదా అందుకనేమన్నాడంటే నేను పులిని చంపేస్తున్నానని చంపేశాడు అది పులండి అయ్యి బాబోయ్ అంటూ చంపేశాడు కుక్కని చంపేయాలని నిర్ణయానికి వచ్చి పులిని పేరు పెట్టి చంపేయడం ఎటువంటిదో అందరికీ పనికొచ్చేటటువంటి సనాతన ధర్మంలోని ధార్మిక చట్టంలోంచి ఇవన్నీ మూఢనమ్మకాలని పైకి తీయడం కూడా అటువంటిది ధార్మిక చట్టంలోకి నువ్వు ఇమిడితే నీ అభ్యున్నతి సుఖాల కోసం ధార్మిక చట్టంలోంచి తప్పించే ప్రయత్నం చేయడం వ్యక్తి అభ్యున్నతిని నాశనం చేయడమే కాబట్టి ధర్మ చక్రంలో ఇవ్వడమనే చెప్పాలి ఎవరు చెప్పినా అందుకే ఎప్పుడూ బోధ దేని మీదకి వెడుతుందో తెలుసా అండి ధర్మం 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 మీదే కూర్చుంటుంది అందుకే సనాతన ధర్మంలో అన్నిటికన్నా సర్వోత్కృష్టమైన సేవ ఏది అని అడిగారు అన్నదానం చేయడం ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయడం మంచివే నేను కాదంటలేదు కానీ పతాక స్థాయిలో మంచి ఏమిటో తెలుసా అండి మంచి మాట చెప్పడమే మంచి మాట మనిషిని మార్చేస్తుంది మనిషిని మారిస్తే వాడు దేవుడు అయిపోతాడు మంచి మాట లేకుండా నువ్వు అన్నం పెట్టావు శరీర బలంతో వాడు చెయ్యకూడని పని చేయడానికి వాడు సిద్ధపడచ్చు అప్పుడు నువ్వు పెట్టిన అన్నం ఉపకారానికి పనికిరాకపోవచ్చు కానీ చెప్పిన మంచి మాట మాత్రం తప్పకుండా మంచి కొరకే పనికొస్తుంది వాడు దుర్మార్గుడే విడిచిపెట్టాడు నీ దోషమేం లేదు అందులో కానీ చెప్పగా 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 ఎప్పటికైనా పనికొస్తుంది రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు బోధ గురించి చెప్తూ ఆయన అన్నారు ఒకప్పుడు ఒక దొంగ ఒక రాజుగారి ఇంట్లో కన్నం వేయడానికి వెళ్ళాడు ఆయన అనుకున్నాడు బాగా చీకటి పడిపోయింది కదా రాజు రాణి పడుకుంటారనుకుని ఆ గదిలోకి వెళ్ళాడు రాజుగారు రాణిగారు ఇంకా తెలివిగా ఉండి మాట్లాడుకుంటున్నారు రాణిగారు ఎంటోంది ఒక్కతే కూతురు కదా మన ఇంటికి ఎవరల్లుడుగా వస్తాడో అతనికే రాజ్యం అంతా ఇచ్చేయాలి కదా మంచి పిల్లాన్ని చూసి మన అమ్మాయికి ఇచ్చి చేద్దాం అంత అందాల రాసి కదా మన కూతురు అందంటే భర్త అన్నాడు అవును కానీ ఎవరికిచ్చి మన అమ్మాయిని పెళ్లి చేస్తానన్నా ఉత్తరత్తర అంతా వాడికే చెందుతుందని మంచివాడిలా ప్రవర్తిస్తాడు ప్రతివాడు కాబట్టి నేనేం చేస్తానో తెలుసా సర్వసంగ పరిత్యాగం చేసిన వాడు ఉంటాడే అలాంటి వాణ్ణొకని చూస్తాను చూసి పిల్లనిస్తాను ఆయన ఏదో అన్నాడు మాట వరసగా ఆ మాట ఇది ఆ దొంగ విన్నాడు వాడనుకున్నాడు అని రేపు ఈశ్వరుడికి అటువంటి మంచి పిల్లాడొకడు దొరకాలి అని కోరుకొని మన ఇద్దరం కలిసి గుడికెడదాం ఆలయానికి అలాగే అందావిడ వీడనుకున్నాడు ఇప్పుడు నేను ఇక్కడ వజ్రాలు వైడూర్యాలు దొంగిలించడం ఎందుకు ఈ రాజ్యమే నాది అయిపోతుంది రేపు నేను ఏ కోరిక లేని వాళ్ళ ఏదో తెల్లటి బట్ట లేకపోతే ఏ రంగు బట్ట కట్టుకుంటే లోకం ఇంకా ఆయన ఏ హింస చేయడని నమ్ముతుందో అటువంటి బట్ట ఒకటి కట్టుకుని గుడి మెట్ల మీద కూర్చుంటాను కూర్చుంటే రాజుగారు అటుగా వచ్చి కుర్రాడు ఇలా ఉన్నాడు మంచి బాగున్నాడు అనుకుని ఒకవేళ అల్లుండి చేసేసుకుంటే అంతా నాదైపోతుంది కదా గొడవ వదిలిపోతుంది అని వాడు బట్ట అలాంటి బట్ట కట్టుకుని గుడి మెట్ల మీద కూర్చున్నాడు రాజు రాణి అలా వెళ్ళిపోతూ నిజంగా వాడిని చూసి అబ్బాయి ఎంత బాగున్నాడో బలాఠ్యుడు కండలు తిరిగి ఉన్నాడు మంచి తేజోవంతుడు వీడికి పిల్లనిస్తే బాగుంటాడు అని ఏమో నీకు పిల్లనిస్తాం మా అమ్మాయిని మా అమ్మాయిని చేసుకుంటావా నేను మహారాజుని వాడు ఒక్కసారి ఆ బట్ట కట్టుకోగానే వాడు అటువంటి భావనతో అక్కడ కూర్చోగానే వాడికి అనిపించింది నటన చేద్దామని కూర్చుంటేనే పిల్లనిస్తున్నారే నిజంగా నేను ఇటువంటి భావనతోనే ఉండిపోతే నేను ఏది పొందుతానో అనుకుని నాకు ఏమీ అక్కర్లేదని వాడు నిజంగా అన్నీ విజిరీ కాబట్టి బోధ ఒక మాట మార్చేస్తుంది మనిషిని ఒక్క మాట ఎంతంత దూరం తీసుకెడుతుందో అందుకని ధర్మాన్ని బోధ చేస్తూనే ఉంటారు దీని కొరకే మహాత్ములైనటువంటి వారు అలా కష్టపడి దేశ సంచారం చేస్తూనే ఉంటారు వాళ్ళ కర్మ ఎందుకు తిరగడం అంటే వాళ్ళ కొరకు కాదు ధర్మాన్ని నిలబెట్టుట కొరకు కాబట్టి వృషభధ్వజ అన్న నామంలో మీరు అర్థం చేసుకోవలసింది పట్టుకోవలసిన ధర్మ చట్టంలోకి మీరు ఇమిడితే ఈశ్వరుడు మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తుంటాడు